A very good morning to all. Welcome to Raju Gari Tricks YouTube channel. Na channel evarina subscribe chesukonetleyite subscribe chesukondi. Ee video ni chivari varaku watch cheyandi endukante meeku complete ga use avutundi. Already manam last class lo percentage start chesam. Percentage ki sambandhinchi already percentage ante enti anadi discuss chesam. Danto paatuga andulo undi two concepts, how to convert fraction or number into percentage, alage how to convert percentage into fraction. Our concepts already discuss chesam. Evarana aa video choodalenatlayite okkasari aa video watch cheyandi. Aa tarvata ee video vachesi inka bit clear ga ardham avuthundi. Aithe ee roju class lo manam mind calculations, basic percentage calculations discuss cheddam. Okay na, aa calculation discuss cheyadaniki edo oka number reference kinda teeskundam. 2400 ane oka number teeskundam. 2400 ane oka number teeskunte aa number lo ఏదైనా number lo so 50% value calculate cheyalante em cheyali, half cheyali. Okay na, 2400 la half enta 1200. ఓకే నా, ఏదైనా నెంబర్లో 50% క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఆఫ్ చేయాలి. 50% ఆఫ్ 300, 300లో ఆఫ్ 150. అలా నెక్స్ట్ ఏదైనా నెంబర్కి 25% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేయాలి, ఇచ్చిన నెంబర్ని రెండు ఆఫ్లు చేయాలి. 1200లో ఆఫ్ ఎంత, 600. 25% ఆఫ్ 180 అని ఉందనుకోండి, 180లో ఆఫ్ 90, 90లో ఆఫ్ 45. మీ ఆన్సర్ 45 అవుతుంది. 25% ఆఫ్ సో 120 అని ఉందనుకోండి, 120లో ఆఫ్ 60, 60లో ఆఫ్ 30. అలా తీసుకుంటారు. నెక్స్ట్ 12.5% వాల్యూ కావాలంటే, ఓకేనా, 12.5% వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, మళ్ళీ 600ని ఆఫ్ చేస్తారు. 600లో ఆఫ్ ఎంత, 300. ఓకేనా, తర్వాత 6.25% వాల్యూ కావాలంటే, 6.25% వాల్యూ కావాలంటే ఇంకొక ఆఫ్ చేస్తారు. 300లో ఆఫ్ ఎంత, 150. ఓకేనా, మీకు 75% వాల్యూ కావాలనుకున్నారనుకోండి, 75% వాల్యూ కావాలంటే ఏం చేస్తారు, 1200 ప్లస్ 600 దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత చెప్పండి, 1800. ఓకేనా, 37.5% వాల్యూ కావాలంటే ఈ రెండు యాడ్ చేస్తారు. ఓకేనా, 37.5% ఈజ్ ఈక్వల్స్ టు ఎంత, 600 ప్లస్ 800, 900. ఓకేనా, అలా 75% కావాలంటే 50 ప్లస్ 25, 37.5 కావాలంటే 25 ప్లస్ 12.5. ఓకేనా, 62.5% వాల్యూ కావాలి అని అంటే ఈ రెండు యాడ్ చేస్తారు. 62.5% వాల్యూ కావాలంటే 1200 ప్లస్ 300, 1200 ప్లస్ 300 అంటే ఎంత, 1500. ఓకేనా, ఫస్ట్ 50% కావాలంటే ఆఫ్ చేయాలి, 25% కావాలంటే రెండు ఆఫ్లు చేయాలి, 12.5% కావాలంటే 3 ఆఫ్లు చేయాలి, 6.25% కావాలంటే 4 ఆఫ్లు చేయాలి. 75 కావాలంటే 50 ప్లస్ 25, 37.5 కావాలంటే 25 ప్లస్ 12.5, 62.5 కావాలంటే 50 ప్లస్ 12.5. క్లియర్. నెక్స్ట్ 10% వాల్యూ కావాలంటే, ఏదైనా వాల్యూకి 10% వాల్యూ కావాలంటే ఏం చేస్తారనంటే లాస్ట్ డిజిట్ తర్వాత ఒక పాయింట్ పెట్టండి. 2400లో లాస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ పెడితే ఏమవుతుంది, 240. మరి 20% వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 10ని డబల్ చేయాలి. 240కి డబల్ ఎంత, 480. 210కి డబల్ ఎంత, 480. తర్వాత నెక్స్ట్ 30% వాల్యూ కావాలంటే 10 ప్లస్ 20, 240 ప్లస్ 480, 240 ప్లస్ 480 అంటే ఎంత, 720. ఓకేనా, నెక్స్ట్ 5% వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 10ని ఆఫ్ చేయాలి. 240లో ఆఫ్ ఎంత, 240లో ఆఫ్ ఎంత, 120. ఓకేనా, 5 కావాలంటే 10లో ఆఫ్. తర్వాత నెక్స్ట్ 15% కావాలి అని అంటే, 15% కావాలంటే ఏం చేయాలి, 10 ప్లస్ 5 చేయాలి. 10 ప్లస్ 5 అంటే ఎంత, 360 అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 1% వాల్యూ కావాలంటే, 1% వాల్యూ కావాలంటే లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెట్టాలి. లాస్ట్ 2 డిజిట్స్ తర్వాత పాయింట్ పెడితే ఆన్సర్ ఏమవుతుంది, 24. 2% వాల్యూ కావాలంటే 24ని ఏం చేయాలి, డబల్ చేయాలి. 24కి డబల్ ఎంత, 48. మరి 3% వాల్యూ కావాలంటే ఏం చేయాలి, 1 ప్లస్ 2 చేయాలి. 24 ప్లస్ 48 అంటే ఎంత, 24 ప్లస్ 48 అంటే ఎంత చెప్పండి, 72. ఒకవేళ చూడండి 11% వాల్యూ కావాలంటే, 11% వాల్యూ కావాలంటే ఏ విధంగా చేస్తారంటే 10% ప్లస్ 1%. 10% వాల్యూ ఎంత, 240. 10% వాల్యూ 240 అయితే 1% వాల్యూ ఎంత, 24. 240 plus 24 and 10 था 264. Okay, 18% value कावल अनुकुन्ना अनुकुन्दी. 18% value कावल अनुकुन्टे. 18% value कावल टेवे दंगा रायचु. 20% minus 2 अंते गानी 10 plus 8 to 15 plus 3 आला रायद्दू. ఎందుకు అని అంటే మీరు 20 చేస్తే 2 చేసినట్లే కదా 20% వాల్యూ ఎంత 480 2% వాల్యూ ఎంత 48 480 లో నుంచి 48 తీస్తే ఎంత అవుతది 480 లో నుంచి 40 తీస్తే 440 440 లో నుంచి 8 తీస్తే 432 ఓకేనా సో నెక్స్ట్ 22% వాల్యూ కావాలంటే ఎలా చేస్తారు చెప్పండి 22% వాల్యూ కావాలి అంటే 20% ప్లస్ 2% 20% అంటే ఎంత 480 ప్లస్ 2% అంటే ఎంత 48 480 ప్లస్ 40 520 80 ఎక్స్ట్రా ఉంది 528 నెక్స్ట్ చెప్పండి 33% వాల్యూ క్యాలిక్యులేట్ చేయాలంటే ఎలా చేస్తారు 30 ప్లస్ 3% ఎందుకని 30 తెలిస్తే 3 తెలిసినట్టు 30% వాల్యూ 720 అయితే 30% వాల్యూ 720 అయితే 3% వాల్యూ ఎంత 72 720 plus 72 and 10 था 720 plus 70 792 okay ना चपंडी 45% value है त्याला जेचु 40 plus 5 वा 50 minus 5 है यंदुकु मनंटे 40 plus 5 है ते 40 separate का जेस को आली 5 separate का जेस को आली आधे 50 minus 5 अंटे 50 जेस ते 5 जेस ना टेका था 50% value यंता 1200 minus 5% value यंता 120 1200 minus 120 1200 minus 100 1100 1100 लोनिच 20 दिस सेंता 1080 ओके ना अदवाई ना so 55% value याला जास्तर जापंडी 55% value अंटे 50% plus 5% 50% plus 5% अंटे एंता 50% अंटे 1200 5% अंटे 120 1200 plus 120 अंटे एंता होता दी 1320 इला అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ 66% వాల్యూ కావాలి 66% వాల్యూ కావాలంటే 60% ప్లస్ 6% ఎందుకని మీరు జస్ట్ 60 చేస్తే 6 చేసినట్లే ఈ 60 ఎలా చేస్తారని అంటే సో 10% వాల్యూ 240 అయితే డైరెక్ట్ గా 6 తో మల్టిప్లై చేసినా పర్వాలేదు లేదా 50% వాల్యూ 1200 10% వాల్యూ 240 1200 and 240 is equals to 1440 but 1440 అయితే plus 6% value ఎంత అవుతది 144 1440 plus 144 is equals to 1584 అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 52.5% వాల్యూ ఉంది అనుకోండి దాన్ని ఏ విధంగా చేస్తారంటే 50% ప్లస్ ఏ విధంగా చేస్తారు 50% ప్లస్ 5% 50% అంటే అది 50% ప్లస్ 2.5% 50% వాల్యూ ఎంత 1200 5% ఎంత అంటే 120 కానీ మనకి 2.5 కావాలంటే 120 లో ఆఫ్ 60 1200 ప్లస్ 60 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుంది 1260 అర్థమవుతుందా అలా మీకు ఏ వాల్యూ కావాలనుకున్నా స్ప్లిట్ చేసుకొని చేసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 90 2.5% వాల్యూ కావాలి Okay, na 92.5%. 92.5% value kavalante 100% minus 5% minus 2.5%. Okay, na so 100% ante anta 2400. 2400. Tarvata minus 5% ante 240 lafu 120. 2.5% ante 120 lafu. 60 ఈ రెండు కలిపితే 180 2400 లో నుంచి 180 తీసేస్తే ఎంత 2220 ఓకేనా అర్థమైందా అలా మీకు ఏ వాల్యూ కావాలనుకున్నా అలా ఆ విధంగా స్ప్లిట్ చేసి చేస్తారు 50% అంటే హాఫ్ 25% అంటే హాఫ్ హాఫ్ 75% అంటే హాఫ్ హాఫ్ చేసి ఆ రెండు యాడ్ చేస్తారు 10% అంటే లాస్ట్ డిజిట్ తర్వాత పాయింట్ పెడతారు 20% అంటే సో 10% డబుల్ చేస్తారు 30 అంటే 10 ప్లస్ 20 చేస్తారు 5 అంటే 10 ని హాఫ్ చేస్తారు 15 అంటే 10 ప్లస్ 5 Okay, 1% అంటే లాస్ట్ 2 digits తర్వాత పాయింట్ పెడతారు 2% అంటే 1% డబుల్ చేస్తారు 3 అంటే 1 plus 2 11 కావాలంటే 10 plus 1 ఓకేనా 27 కావాలంటే 30 minus 3 36 కావాలంటే 40 minus 4 ఇలా ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ప్రకారం చేసుకుంటారు. ఓకేనా, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఈ వాల్యూస్ అన్నీ మీరు 3200కి అలాగే 4400కి ట్రై చేయండి. తద్వారా మీకు కొంచెం క్యాలిక్యులేషన్ స్పీడ్ పెరుగుతుంది. ఈ రెండు కూడా నేను ఇప్పుడు బోర్డు మీద చెప్పిన ఆ వాల్యూస్ అన్నీ ఒక్కసారి ఒక్కొక్కటి ట్రై చేయండి. అర్థమైంది అనుకున్నాను అందరికీ. నెక్స్ట్ పర్సెంటేజ్ క్యాలిక్యులేషన్స్ పైన ఒక కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ఎక్కడ చూస్తారని అంటే సింప్లిఫికేషన్స్లో చూస్తారు. ఓకేనా, సింప్లిఫికేషన్స్లో చూస్తారు. ఏ విధంగా చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్లో మనకి ఏముంది అని అంటే 45% ఆఫ్ 240. 45% ఆఫ్ 240 క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయొచ్చు? ఒక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ ఏంటంటే 45% అంటే 45/100. సో ఇక్కడ చేస్తున్నా చూడండి, 45/100 ఇంటూ 240 ఇంటూ 240. 0 0 క్యాన్సిల్. 5తో 5 9 టైమ్స్, 5తో 5 2 టైమ్స్, 2తో 2 12 టైమ్స్, 9 12s are 108. ఇది ఒక వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇది జనరల్ క్యాలిక్యులేషన్. మైండ్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఏ విధంగా చేస్తారు? 45% ఆఫ్ 240 అంటే 50% మైనస్ 5%. 50% అంటే 240లో ఆఫ్ 120. 5% అంటే 50% వాల్యూ 120 అయితే 5% వాల్యూ ఎంత? 12. 120 మైనస్ 12. 120 మైనస్ 12 అంటే ఎంత? 108. ఓకేనా, మళ్ళీ ఒక్కసారి చెప్తున్నా చూడండి. 45% అంటే 50% మైనస్ 5%. 50% అంటే 240లో ఆఫ్. 240లో ఆఫ్ ఎంత? 120. 50% వాల్యూ 120 అయితే 5% వాల్యూ ఎంత? 12. 120లో నుంచి 12 తీస్తే ఎంత అవుతుంది? 108. ఇది ఒక వే ఆఫ్ క్యాలిక్యులేషన్. ఇంకొక వే ఆఫ్ క్యాలిక్యులేషన్ చెప్తాను చూడండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ యూజ్ అయ్యే క్యాలిక్యులేషన్. 45ని ఏం చేస్తారంటే 45%ని డబల్ చేయండి. 45%ని డబల్ చేస్తే ఎంత? 90%. మరి ఒక వాల్యూని డబల్ చేసి ఇంకొక వాల్యూని ఏం చేయాలి? 240ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. 240 ఆఫ్ ఎంత? 120. పర్సెంటేజ్ అంటే డివైడెడ్ బై 100. అలాగే ఇక్కడ 2 zeros అంటే into 100. ఆ రెండు క్యాన్సిల్ అయిపోతే 9 12s are. 9 12s are ఎంత? 108. మీ ఆన్సర్ ఏమవుతుంది? 108 అవుతుంది. ఇది వెరీ ఈజీ క్యాలిక్యులేషన్. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. 35% ఆఫ్ 360 అంటే 35. 7 ఇక్కడ అవుతుంది, ఇక్కడ 18 అవుతుంది. 7 18s are 126. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 35% డబల్ చేస్తే ఎంత? 70%. మరి ఈ నెంబర్ని డబల్ చేసి 360ని ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. 360లో ఆఫ్ ఎంత? 180. పర్సెంటేజ్ అండ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 7 18 టైమ్స్ ఎంత? 126. మీ ఆన్సర్ ఏమవుతుంది అంటే 126 అవుతుంది. క్లియర్? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 65% చూడగానే అలా 65 కనుక 13 అటు చూస్తే 160 ఆఫ్ అంటే 8. 13 8s are 104. చూడండి ఒకసారి. 65% అంటే 65% డబల్ చేయండి. 65% డబల్ చేస్తే 130 అయినా. మరి 116 ఆఫ్ చేస్తే ఎంత? 116 ఆఫ్ చేస్తే ఎంత? 320. ఓకేనా, పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 60 దీన్ని డబల్ కదా ఆఫ్ చేయండి. 160 ఆఫ్ ఎంత? 80. పర్సెంటేజ్ 2 zeros క్యాన్సిల్. 13 8s are 104. ఎందుకంటే 65 డబల్ చేస్తే 116 ఏం చేయాలి? ఆఫ్ చేయాలి. 80 104. 55% అంటే ఇక్కడ 11, అక్కడ ఎంత అంటే 27. 11 into 27 అంటే 294. 297. 55% డబుల్ 110%. 540 ఆఫ్ ఎంత? 270. పర్సెంటేజ్ 2 zeros గెట్స్ క్యాన్సిల్. 11 into 27. 11 into 27 అంటే 2. సో 2 plus 7 9 7, 297. ఓకేనా. నెక్స్ట్ 272% ఆఫ్ 50. 272% ఆఫ్ 50 ఒకసారి చూడండి. x% ఆఫ్ y. x% ఆఫ్ y అంటే x ఇంటూ పర్సెంటేజ్ అంటే 1/100 అయినా, ఆఫ్ అంటే మల్టిప్లికేషన్ అయినా, ఇంటూ y అని రాయొచ్చా? దీన్ని x% ఆఫ్ yని ఇప్పుడు ఆ yని ముందుకు తీసుకొచ్చి y ఇంటూ 1/100 ఇంటూ x అని రాయొచ్చా? ఎందుకని x ఇంటూ y రాసిన y ఇంటూ x అన్నా ఒకటేనా? y ఇంటూ 1/100 అంటే y% అయినా. ఓకేనా, ఇంటూ అంటే ఆఫ్ అయినా, తర్వాత x అయినా. y% ఆఫ్ x అని అంటే y% ఆఫ్ x అనేది దేనికి ఈక్వల్? x% ఆఫ్ yకి ఈక్వల్. అంటే ఈ క్యాలిక్యులేషన్ని 272% ఆఫ్ 50ని 50% ఆఫ్ 272 అని రాయొచ్చు. 272లో ఆఫ్, 50% of 272 అంటే 272 లో హాఫ్ అంటే 200 లో హాఫ్ 100 72 లో హాఫ్ 36 మొత్తానికి ఏమవుతుంది 136 క్లియర్ అందరికి అర్థమైంది అనుకుంటాను నెక్స్ట్ 16 2/3% 16 2/3% అంటే మీకు తెలుసు ఎంతో ఎంత 1/6 times of 684 ఎంత 684 so 6 తో చూడండి 6 how many times 1 times 84 అంటే 14 times final గా మీ ఆన్సర్ ఏమవుతది 114 క్లియర్ నెక్స్ట్ సో నెక్స్ట్ క్వశ్చన్ లో ఏముందో చూడండి ఒకసారి క్వశ్చన్ నంబర్ 7 లో 20% of 40% of 1600 అసలు percentage అంటే ఏంటి by 100 ఏనా ఈ by 100 2 zeros cancel చేసేయొచ్చా అలాగే ఇక్కడ by 100 ఉందా ఈ by 100 2 zeros cancel చేయొచ్చా 2 4s are 8 8 16s are 8 16s are how much 128 clear అర్థమైంది అనుకుంటాను అందరికీ మళ్ళీ చూడండి ఇక్కడ 14 2/7% అంటే 1/7 33 1/3% అంటే ఎంత 1/3 times of 840 okay na evana cancellation unte cancel cheyandi 7 to 7 how many times 7 12 times 3 to 3 how many times 4 times me answer em avutadi 40 avutadi ikkada ee 14 2/7% value anta 1/7 ee fraction calculations evana evarkaina doubt unnatlaithe mundu video chudandi okay na mundu video chusinattlaithe meeku aa mottham aa percentage values anni ichanu meeku doubts anni clear ayipotayi next 340% of 25 340% of 25 anna 25% of 340 అన్న ఒకటేనా 25% అంటే ఏం చేయాలి 340 ని రెండు హాఫ్లు చేయాలి 340 లో హాఫ్ 170 170 లో హాఫ్ ఎంత 85 మీ ఆన్సర్ ఏమవుతుంది 85 అవుతుంది క్లియర్ నెక్స్ట్ సో 420% of 75 అన్న 75% of 420 అన్న ఒకటేనా 75% అంటే ఏం చెప్పాను రెండు హాఫ్లు చేసి యాడ్ చేయమని చెప్పాను 420 లో హాఫ్ 210 210 లో హాఫ్ 105 210 plus 105 is equals to 315. Answer is 315. Meaning, you can do a calculation. 420 of 210 into 75% double entha. So, 150%. Percentage of 2 zeros cancel. 21 into 15 and 20 into 15 and 300. 15 into 1 and 15. The calculation is 315. Next, question number 11 is 62.5%. 62.5% అంటే ఫ్రాక్షన్ ఎంత 5/8 ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ముందు వీడియో చూడండి మీకు ఈ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోతాయి 5/8 into 1680 చూడండి 8 తో 8 2s are 8 1s are సో 5 1s are 5 5 2s are 10 సో ఆన్సర్ ఏమవుతుంది 1050 క్లియర్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ చూడండి క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 12 లో 266 and 2/3% ఈ వాల్యూని ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో చేసాం ఓకే ఈ వాల్యూ కూడా లాస్ట్ క్లాస్లో చేసాం ఎవరైనా లాస్ట్ క్లాస్ విననట్టయితే వినండి ఒకసారి ఇక్కడ కూడా మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను 266 2/3% అంటే 200% ప్లస్ 66 and 2/3% 200% అంటే 2 ప్లస్ 66 2/3% అంటే 2/3 సో 3 2s are 6 ప్లస్ 2 8/3 అవుతుంది అలాగే ఈ క్యాలిక్యులేషన్ చూసినట్లయితే సో దీన్ని ఏమైనా రాయొచ్చు అంటే 37 137 ఇది 137 అంటే 100% ప్లస్ 37 1/2% 100% అంటే 1 37 1/2% అంటే 3/8 సో ఈ వాల్యూ ఏమవుతుంది అంటే 11/8 అవుతుంది ఓకేనా ఫైనల్గా 8/3 ఇంటూ 11/8 ఇంటూ 240 ఓకేనా సో మొత్తానికి 3 8s ఆర్ ఎంత 24 24 24 క్యాన్సిల్ 8 11s are 88 last ఒక 0 ఉండిపోయింది కాబట్టి మీ ఆన్సర్ ఏమవుతుంది 88 అవుతుంది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఓకేనా సో నెక్స్ట్ క్లాస్లో డిఐ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేసుకుందాం నెక్స్ట్